sorry, as DJ. ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే చూస్తున్నాడో ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకొని మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకోసం ఒక మంచి పెన్సిల్ ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో డెఫినెట్గా మీకు అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మీరు టెలిగ్రామ్లో అయితే నేను అప్లోడ్ చేస్తే మీరు టెలిగ్రామ్ రిపోర్ట్ జాయిన్ కాకపోతే మీ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అక్కడికి వెళ్ళేస్తే ఆ పెన్సిల్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే యూస్ఫుల్గా ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి అలానే మన ఛానల్ పై సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అవుతుంది. సో ఏమాత్రం ఆశ కూడా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఆ ఫోటో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే ఒక మంచి ట్రిక్ చెప్తా చూడండి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రిమూవ్ బీజీ అని టైప్ చేయండి. టైప్ చేయగా మనకు ఒక ఫస్ట్ వన్ వచ్చి ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. సో అప్లోడ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేసి మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. చూడండి సింపుల్గా వితిన్ 2 సెకండ్స్లో మనకి దాని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో చూసుకోండి మనకి రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇది చూసుకోండి ఇలా మనకి నీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగా మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఓపెన్ చేసి చూడండి మనకి నీట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోయింది. సో కట్ అయిపోయిన తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు మీరు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో పిక్సార్ట్ అప్లికేషన్ వచ్చేసి మీ ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది, మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మీకు చెప్పాను కదా మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే లింక్ ఇస్తాను చెప్పేసి ఇది అనమాట మనకు బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సింపుల్గా మీరు ఏం చేస్తారు ఇక్కడ యాడ్ ఫోటో ప్యాన్ ట్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు మీరు కట్ చేసుకున్న పీఎన్జీ ఉంది కదా, సో ఆ పీఎన్జీని మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకొని నేనైతే పీఎన్జీని అయితే ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇలా యాడ్ చేసేసి పైన ఎరేజర్ సింబల్ ఉందా, ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ ఇచ్చేసి కింద ఇది కరెక్ట్ సైజ్ ఎంత పెట్టుకోండి పెట్టేసుకొని లైట్గా డ్రా చేసేయండి ఇక్కడ. సో లైట్ ఇంట్లో ఇంక్రీజ్ అయ్యేటట్టు లైట్గా డ్రా చేసేసాక మనకి ఇందులోకి కలిసిపోతుంది. సో కలిసిపోయిన తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసి కొంచెం పెద్ద చేసేసుకోండి. సో పెద్ద చేసేసుకున్న తర్వాత ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి చూసుకోండి మనకి బీడబ్ల్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీరు ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్లోకి వస్తే ఇక్కడ కలర్స్ అనే ఒక ఆప్షన్ కలర్స్ కదా, సో మ్యాజిక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మనకి ఇక్కడ గోస్ట్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ గోస్ట్ సింబల్. సో ఈ గోస్ట్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో దీనికైతే నెట్ అయితే అవసరం ఉంటుంది. సో మీ మొబైల్లో నెట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫెదర్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి ఒక 67 కాదు ఒక 75 ఎంత పెట్టుకుంటారంటే మీకు ఎక్కడ వరకు అయితే కరెక్ట్ లుక్ వస్తుంది 82 వరకు అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇంకొక 90 పెడుతున్నా. సో కొంచెం లుక్ వస్తుంది. సో 92 వరకు పెట్టేసి ప్యాన్ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో చూసుకొని మనకి ఒక లుక్ అయితే వచ్చేసింది ఆటోమేటిక్ మనకి నిజంగా పెన్సిల్తో డ్రా చేసినట్టే అయితే వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత ప్యాన్ ఆర్ మార్క్ మీరు ట్యాప్ ఇచ్చేసేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కింద మనకి సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసాక చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ సపోర్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.